49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హై వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి. ఈ రోజు యొక్క గొప్పతనం అనేది ఎంతో మంది భక్తులకి తెలుసు. అలాగే మన నందమూరి తారకరత్న గారి కాలం చెల్లించడంతో ఖచ్చితంగా శివరాత్రి రోజు ఎవరైతే కాలం చెల్లిస్తారో స్వర్గస్థులు అవుతారని చాలా వరకు మన పురాణాలు చెప్పడం జరిగింది. అలాంటిది ఈరోజు ఈ విషయం మీద నాతో పాటు గురువుగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. అంటే ఈరోజు మహాశివరాత్రి, ఈరోజు ఎవరైనా సరే కాలం చెల్లిస్తే కనుక ఖచ్చితంగా స్వర్గస్థులు అవుతారంటారు. అలాంటిది ఈరోజు నందమూరి తారకరత్న గారు కాలం చెల్లించడం జరిగింది కాబట్టి స్వర్గ అంటే ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తారు అనేది ఉంటుందా స్వామి? తప్పకుండానమ్మా. ఈ విషయాన్ని మనకి శివ మహాపురాణంలో కూడా 4-5 చోట్ల ఉదహరించడం జరిగింది. ఈరోజు మహాపర్వదినం, మహాశివరాత్రి. ఈ పర్వదినం రోజున ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. ఈ రోజున కనుక శరీర త్యాగం చేసిన వారు ఎవరైతే పరమపదిస్తారో వారందరూ కూడా మోక్షం లభిస్తుంది, వారికి పరమేశ్వరుడు మోక్షం ఇస్తాడు. ఓకే, శివైక్యం చెందిన వారందరికీ కూడా ఈ రోజుని మోక్షం ఇస్తాడని మనకి శివ మహాపురాణంలో నొక్కి వక్కాడించి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు బాధాకరమైన విషయమే అయినా కానీ తారకరత్న గారికి ఇటువంటి స్థితి కలగడం ఒక రకంగా మనం ఆయన చేసుకున్న పుణ్యఫలం అనే చెప్పాలి. ఎంతోమంది ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఇటువంటి స్థితి కలగదు. ఈ రోజున శరీర త్యాగం చేయడం అన్నది చాలా అరుదైన విషయం. అలాంటిది మన తారకరత్న గారికి ప్రతిఫలం లభించిందనే అనుకోవాలి. ఆయన చేసుకున్న పుణ్యం అయినుండొచ్చు, పూర్వజన్మల పుణ్యఫలం కూడా జరుగుతుందని శివ మహాపురాణంలో తప్పకుండా చెప్పారు. అదేవిధంగా వేరే ఇతర పురాణాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గరుడ పురాణంలో కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే గరుడ పురాణం ఈ విధంగా ఎవరైతే పరమపదిస్తారో వారందరూ కూడా ఏ విధమైన స్థితిలో పొందుతారు అన్న విషయాన్ని చాలా విపులంగా చెప్పింది. అందులో ముఖ్యంగా ఏకాదశి రోజున కానీ లేకపోతే మహాశివరాత్రి పర్వదినం రోజున కానీ ఎవరైతే శరీర త్యాగం చేశారో పరమపదించారో వారందరికీ కూడా నేరుగా మోక్షం లభిస్తుందని చెప్పి భగవానుని యొక్క అంటే గురుగారు, అంటే ఈరోజు శరీర త్యాగం చేసేవాళ్ళు స్వర్గం స్వర్గస్థులు అవుతారంటారు. అంటే స్వర్గస్థులు అంటే దాని యొక్క అర్థం ఏంటి? అంటే మళ్ళీ వాళ్ళకి జన్మ ఉంటుందనా? మరుజన్మ అన్నది ఉండొచ్చు. ఎందుకు అంటే స్వర్గస్థులైన ప్రతి వారు కూడా మరుజన్మ లేకుండా ఉండరమ్మా. అది వారి యొక్క వారు చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టి ఉంటుందన్నమాట. మోక్షం లభించింది అంటే కనుక మరుజన్మ లేనట్లు లెక్క. ఆ మోక్షం అన్నది వారు ఏ విధంగా ఇంతకుముందు జన్మలలో కూడా ఏ విధమైన కార్యాలు చేశారు అన్న దానిని బట్టి కూడా అది చెప్పబడుతుంది. తద్వారా మీరన్నట్లుగా ఆయనకి స్వర్గం లభించడం తథ్యం, బట్ స్వర్గానికి వెళ్ళారని మరుజన్మ లేకుండా ఉండకపోవడం అన్నది వారు చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టే ఉంటుంది. పూర్తిగా ఆయన పుణ్యమే చేసుకుంటే కనుక ఆయనకి మోక్షం లభిస్తుందమ్మా. గురుగారు, మోక్షం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి, వాటిది ఏమైనా చెప్పగలుగుతారా? మనందరం కూడా పరమాత్మని యొక్క అంశాలు, పరమాత్మని యొక్క అహం బ్రహ్మాస్మి అని వేదం చెబుతుంది. అంటే మనందరం కూడా బ్రహ్మ, కానీ దానిని రియలైజ్ అవ్వాలి, దానిని విషయం మనం తెలుసుకోవాలి అంటే కనుక ఎంతో శ్రమ చెయ్యాలన్నమాట. ఎంతో పుణ్యకార్యాలు చెయ్యాలి, ఎంతో పుణ్యాన్ని సంపాదించాలి. తద్వారా మనం ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఆ విధంగా శివునిలో లేదంటే విష్ణువులో పరమాత్ములలో లీనమయ్యే ప్రయత్నం జరుగుతుంది. అది మోక్షానికి మార్గం అని చెబుతారన్నమాట. స్వర్గం అంటే మనకి కొన్ని సినిమాల్లో చలనచిత్రాల్లో చూపించినట్లు మనకి గరుడ పురాణం కానీ లేకపోతే వేరే పురాణంలో కానీ చెప్పలేదమ్మా. స్వర్గము అంటే మనిషి చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టి తదుపరి ఉత్కృష్టమైన జన్మ తీసుకునే అవకాశం ఉన్న ప్రదేశం అని అర్థం. అంతేగాని స్వర్గంలో అన్ని సౌఖ్యాలు పొందుతారు అనే భావనని వెలువచ్చుతారు. అది పూర్తిగా యథార్థం కాదు, మన పురాణాలు ఆ విధంగా చెప్పలేదమ్మా. తారకరత్న గారు నేను ఇందాక పేర్కొన్నట్లుగా ఆయన
మనలందరినీ విడిచి వెళ్ళడం మనకు కొంచెం బాధాకరమైన విషయమే. కానీ నేను ముందుగా మొట్టమొదటిగా చెప్పినట్లుగా ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఈ యొక్క మహాపర్వదినం రోజున శరీరాన్ని విడిచిపెట్టడం అన్నది జరగదు. సో ఆ విధంగా ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నారు, పుణ్యకార్యాలు చేశారు. ఆయన జీవనకాలంలో పూర్వజన్మలలో కూడా ఎంతో మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకోబట్టే ఈ యొక్క స్థితి కలిగిందని మనందరం భావించాలి. వారి యొక్క వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అని భగవంతుడిని కోరుకుంటున్నాను.